హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగడంతో ముఖ్యంగా బియ్యం అలాగే కందిపప్పు ధరలు భారీగా పెరిగాయని వీటిని ప్రజలకు తక్కువ రేట్లకే అందించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి అంటే ప్రస్తుతం రేషన్ దుకాణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే తరహాలో షాపులను ఏర్పాటు చేసి తక్కువ రేట్లకే వీరికి అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా మనకు ఇప్పుడు టమాటా ధరలు అనేది భారీగా పెరగడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సబ్సిడీ ధరలకే సబ్సిడీ ధరలకే యాభై రూపాయలకి అరవై రూపాయలకి అలాగే ముప్పై రూపాయలకి టమోటాలు అనేది అందజేస్తున్నారు అదే తరహాలో ఈ యొక్క బియ్యం అలాగే కందిపప్పును కూడా అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గడిచిన మూడు నెలల్లో ఆహార ధరలు భారీగా పెరగడంతో ముఖ్యంగా బియ్యం రేట్లు అనేది భారీగా పెరిగాయని వీటిని నియంత్రించడం కోసం ఎక్స్పోర్ట్ ను తగ్గించి లోకల్ గా ఉన్న మార్కెట్లను సప్లై చేసే విధంగా చర్యలు చేపట్టినట్లయితే ధరలు పెరగకుండా తగ్గుతాయని రేట్లు కూడా దిగి వస్తాయని కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం అలాగే కందిపప్పులను మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లకి అందించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ గారు అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది ఇక్కడ స్టాక్ డీలర్ పోర్టల్ సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ఉదాహరణకు మీ దగ్గర అధిక మొత్తంలో బియ్యం కానీ లేదా కందిపప్పు కానీ లేదా ఇతర ఏదైనా సరే నిత్యావసర వస్తువులకు సరుకులు గనక ఉన్నట్లయితే వీటికి సంబంధించి మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే ఇందులో మీకు సంబంధించి స్టాకరా లేకపోతే ఇంపోర్టర్ లేకపోతే మిల్లరా డీలరా ఉందో మీరు డీలర్ కావచ్చు లేదా మిల్లర్ కనుక అయి ఉన్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారు మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన జీఎస్టీ నెంబర్ గానీ లేదా లైసెన్స్ నెంబర్ ఉన్నట్లయితే అది ఎంటర్ చేసి ఇక్కడ మీకు ఓటీపీలు అనేది వస్తాయి ఈ యొక్క ఓటీపీలు కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు సబ్మిట్ అనేది అవుతుంది దీనికి సంబంధించి తర్వాత మీకు కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది అంటే మీరు ఏ రేట్ల ద్వారా మీరు ఏ వస్తువులు అనేది అమ్మాలనుకుంటున్నారనే దానికి సంబంధించి ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి ఆ తర్వాత ఇందులో మీకు సంబంధించిన వివరాలు కనుక తెలియజేసినట్లయితే ఎంత ఎంతమేర స్టాక్ అనేది ఉంది అన్ని వివరాలు మీరైతే నమోదు అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇందులో ఉన్న వివరాల ఆధారంగా కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మీ దగ్గర నుంచి సరుకు అనేది తీసుకుని అంటే ప్రస్తుతం మార్కెట్ లో ఏ ధరకు అయితే ఉన్నాయో అదే ధరకు మీ దగ్గర నుంచి సరుకులు అనేది తీసుకొని ఆ యొక్క సరుకులను ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి సబ్సిడీ రేట్లకే లబ్దిదారులు అయినా అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇది రేషన్ సరుకులకి ఈ ప్రత్యేకంగా కౌంటర్లకు పూర్తిగా తేడా అనేది ఉంటుంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లకు సంబంధించి రేషన్ కార్డులతో సంబంధం అనేది లేకుండా కూడా మీకు సరుకులు అనేది మీరు వెళ్ళి తీసుకోవచ్చు అయితే అక్కడ రేట్లు అనేది తక్కువగా ఉంటాయి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఏ విధంగా అయితే రేషన్ కోట అనేది అందిస్తున్నారో అది పూర్తిగా సపరేట్ గా ఉంటుంది ఈ యొక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లు మాత్రం ప్రస్తుతం టమోటాలు అనేది ఏ విధంగా సబ్సిడీ రేట్లకి అయితే కౌంటర్లు అనేది పెట్టి మనకు తక్కువగా అందిస్తున్నారు అదే తరహాలో యొక్క కౌంటర్ల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి త్వరలో ఒక మంచి అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది